గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ ఏవీ అన్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో ఒక ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, ఒక కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయి, మొత్తం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా రూటు మార్చి ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో కలిసి ప్రయాణికుల ముసుగులో గంజాయిని తరలిస్తున్నారని ఆయన వివరించారు. తాజాగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం డిపోకు చెందిన రాజధాని డిలక్స్ బస్సును కట్టంగూర్ నల్గొండ క్రాస్ రోడ్ వద్ద తనిఖీ నిర్వహించగా ఒరిస్సాకు చెందిన మహిళ సుమిత్ర సర్కార్, ఇద్దరు పురుషులు సుజిత్ బిశ్వాస్, అమల్ పొద్దార్ భద్రాచలం మీదుగా 20 కిలోల గంజాయితో హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా విచారణలో తేలింది. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా మరో కేసులో 100 కిలోల గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి మహారాష్ట్ర లాతూరుకు తరలిస్తుండగా జాతీయ రహదారి 65పై వాహన తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో కట్టంగూరు సమీపంలో పట్టుకున్నట్లు డీఐజీ తెలిపారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభు భజన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హూందై i20 కారు వాహనంలో భద్రాచలం నుండి నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్, అక్కడి నుండి మహారాష్ట్రలోని లాతూర్కు గంజాయి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. కారులో సులేమాన్ ఇలియాస్ సయ్యద్, మహబూబ్ తంగ్దేలు 100 కిలోల గంజాయితో పట్టుబడ్డారని, గంజాయితో పాటు i20 కార్ సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ఇద్దరు మహిళలు అనసూయ వినాయక దూబే, పార్వతి నివర్తి జాదవ్, మరో ముగ్గురు పురుషులు దేవరాజ్ కామ్డే, సయ్యద్ హుస్సేన్ నాజర్, సోమ్నాథ్ దత్ జాదవ్లకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సమూలంగా అరికట్టడం, లక్ష్యంగా పెద్ద ఎత్తున పటిష్ట నిఘా పెట్టడంతో పాటు నిరంతరాయంగా జాతీయ రహదారులతో పాటు జిల్లాలోని అన్ని రహదారులు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. గంజాయి రవాణాతో పాటు వారు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే కోణాలలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియాలలో జగ్గయ్యపేట శాసనసభ్యుడి కుమారుడిని కట్టంగూరు వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీ గంజాయి కేసులో అదుపులోకి తీసుకుని విడిచిపెట్టినట్లుగా అసత్య ప్రచారాలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. మొత్తం వాహనాల తనిఖీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిందని, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే పోలీసులను సంప్రదిస్తే సీసీ కెమెరా ఫుటేజ్ సైతం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని, గంజాయి మత్తుకు బానిసలుగా మారి యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఆ మత్తులో అనేక అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా కూడా ప్రజలు సామాజిక బాధ్యతతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డయల్ 100 ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో సమాచారం ఇవ్వాలని, గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, ప్రజలందరూ సామాజిక బాధ్యతతో పోలీసులకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు. ఈ రెండు కేసుల్లో నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేసిన సాలి గౌరారం సిఐ పిఎన్డి ప్రసాద్, నకరికల్ సిఐ నాగరాజు, కట్టంగూర్ ఎస్ఐ శివప్రసాద్, పోలీస్ సిబ్బందిని డీఐజీ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.